హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేనేంటంటే, ఆగు ఆంగోడు వచ్చాక చెప్పొచ్చు కదా. అయ్యో నేను చెప్పకూడదు. అయితే చెప్పచ్చు, ఇద్దరు ఉంటే బాగుంటది కదా, ఫ్రేమ్ నిండుగా ఉంటది కానీ. నేను చపాతీ చేస్తున్నా, అమ్మాయి ఏమో చికెన్ కర్రీ చేసింది. ఇద్దరికి పని ఏముంది అనేసి నేను నా పని చేసుకుంటున్నా. అవునా? మరి ఆడు అంటున్నాయి ఈ చికెన్ కర్రీలోకి ఆ కారం ఏం అయిపోయిందా? ఇంకింత ఈ సెటప్ తీసుకుని బయట ఎక్కడైనా తిరిగేచ్చు మనం. తిరగచ్చు కానీ అది మోసుకొని పోలేం. క్యారీ చేయలేం. పొన్ని పడుకోబెట్టి గ్యాస్ ఏమి లీక్ అయింది అనుకో, ఆ భోజనాలు మన ఆఖరి. అయినా మనం అడవుల్లో అమ్మటే కదా తిరిగేది. అను రా, నువ్వు సగం వీడియో అయిపోయాక వస్తావేంటి? ఇప్పుడు వీడియో అంతా అయిపోతుంటే ఎక్కువ చేసేదేనా చపాతీలు? ఏమో మరి మీరు అనుకోండి. నాకైతే రెండమ్మా. ఎక్కడికి వెళ్ళావు? ఎటు? మనం అడవిలో అటు సైడే కాబట్టి తీసేది వీడియోస్. మనకి పుల్లలని ఆకులు అవన్నీ దొరుకుతూ ఉంటాయి. నేను చూసుకోలే వెనక మళ్ళీ ఇప్పుడున్న వేడికే సస్తున్నావు నడుములోపు. సరే వీడియో స్టార్ట్ చేస్తా, చెప్పండి. ఇంకా ఏంటి ఇప్పుడు ఏమి ఉంటుందో చెప్పండి ఫస్ట్ క్లియర్గా. నేనైతే చపాతి చికెన్ కర్రీ, ఎందుకంటే అది రుబ్బడం మనం అలా కాదండి. చికెన్ కర్రీలో ఏంటి ఏమి వేస్తారు? చికెన్ అంటే చికెన్ అంటే ఏంటి, మటన్ అంటే ఏంటి అంటారు కదా, అలాగే చికెన్లో ఏమి వేస్తున్నా? తెచ్చుకొని పచ్చి పచ్చిగా తినలేం కాబట్టి ఆదిమానవలం కాదు కాబట్టి దాన్ని ఉడకబెట్టుకొని దాన్ని ఫ్రై చేసి కొంచెం ఉప్పు కారం యాడ్ చేసి అప్పుడు టేస్టీగా అది చచ్చిపోయిందన్న బాధ లేకుండా ఇది తింటానన్న ఆనందంతో. ఫ్రెండ్స్, మన ఆమన్ గారు చెప్పింది ఏంటంటే, మీరు తినే కోడి చికెన్ వెనక మహల ఉన్న రహస్యం ఇది. ఇది ఒక దైవ రహస్యం, ఇప్పుడే బయట పెట్టాడు వీడు. చూసారు కదా, వీడియో స్టార్టింగ్ లో వీళ్ళే చేస్తున్నట్టుగా చిన్న కటింగ్ ఇచ్చారు. వీడియో వెనక మహల ఎడిట్ లో పోయే ముక్కలన్నీ చేసేదాన్ని నేనే. కష్టాలని చెప్పుకుని వీళ్ళు చేస్తున్నారు, కానీ కన్నీళ్ళు వచ్చే పనులేమో మా అన్నయ్య చేస్తున్నాడు. ఏడుపు కొట్టే పనులన్నీ నాకు. నవ్వుతూ ఉండేది మాకు, ప్రతి ఇంట్లో ఉండేది ఇదే కదా. ఆనందాలు వస్తాయి పెళ్ళాలు, బాధలు వస్తే ముగ్గుళ్ళు. కానీ నాకు ఇది కోసినా ఇది చేసినా నాకు ఇబ్బంది లేదు. కానీ నాకు వెనక ఒక ఆర్ఆర్ ఏమంటున్నా, ప్రథమ పోటీదారులు శతధ్రువంశ యోధులు, కూరగాయలు కోసే ధీరులు నా పిండి కలపడానికి నా కుడి చేయి లేకపోతే నేను పెచ్చల దేవుడిని అయ్యా. ఇప్పుడు అదేందా నా ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో మీ వైఫ్ కి ఎంత మంది హెల్ప్ చేస్తారో కింద కామెంట్ చేయండి. నేనైతే అసలు చేయను. మా బాధ ఎప్పుడన్నా షేర్ చేసుకోవాలంటే వాళ్ళకి సెపరేట్ గా మెసేజ్ చేసుకుంటా. అన్ని అయిపోయిన తర్వాత మెసేజ్ చేస్తాం కదా, చేసి చెప్తా ఉంటాం. చెప్పగానే అది విక్రమార్కుల్లో నా బాధ ఎవరికి చెప్పుకోను అన్నట్టుగా. నా బాధ ఎవరికి చెప్పుకోను అన్న, నువ్వన్నా కూరగాయలే పోతున్నా, నేను ఇంట్లో బట్టలు కూడా చూద్దాను అన్నా అని చెప్పాను. కానీ మరుపురాని రోజులు మళ్ళీ రావు కదన్నా. ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ కాస్ట్ వచ్చేసి అరకేజీ వచ్చిన 50 రూపాయలంట, అది ఇంకా పెరిగిద్దంట. చికెన్ లవర్స్ ఎవరిని ఉంటే కనుక త్వరపడి 2-3 రోజులు లవ్ చేసుకోండి దాని మీద మోజు. అసలు బేసిక్గా ఫస్ట్ నేను మీ అందరికి ఒక సీక్రెట్ చెప్తాను, వినండి. పెళ్ళాలందరూ మొగుల్ని హింసించడం, టార్చర్ పెట్టడం అవన్నీ ఇదిగో ఇక్కడే నేర్చుకుంటారు వంటగదిలోనే. ఫస్ట్ ఇలా పిండి పిసకడం మొదలు పెట్టి మనం ఉతకడం స్టార్ట్ చేస్తారు బట్టలతో కలిపి. రెండు, ఈ ఉల్లిపాయలు కోసి అవి కోసి ఈ కోసి ఏడు పని బాధని యాడ్ చేస్తారు అనమాట, అలవాటు చేస్తారు. చికెన్ని ముక్కలు కోసి దాన్ని పీక్కొని తినటం, డైరెక్ట్గా మొగ్గుని పీక్కొని తింటాం. అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి వాళ్ళకి అది తినేటప్పుడు టేస్టీగానే ఉంటుంది, మనల్ని పీకి తినేటప్పుడు టేస్టీగానే ఉంటుంది. ఫ్యాన్స్ అందరు రివర్స్ అయ్యేటట్టు మాట్లాడుకుంటున్నారమ్మా.
అసలు నువ్వు ముందు రియాక్ట్ అవ్వట్లేదు, ఇన్ని మాటలు వాళ్ళు ఆడుతుంది, ముందు చెప్పు. అమ్మదే కదా పాపం బయట పెట్టారు, నా పిల్ల కామ్ గా ఉంటుంది. ఏం కాదు, నిన్న నేను ఏమిచ్చానా, నేను బాధ పెట్టాను ఆ మాట చెప్పాను కదా, అంత ఏడుతున్నాడు తెలుసా. నా ఫేస్ చూపించాలి, ఎవరు లేరు కాబట్టి బతికిపోయారు. నా బాధ ఎవరికి చెప్పుకోరు అన్నా, నా బాటికి రాత్రులు పెద్ద పెద్ద సౌండ్లు వస్తున్నాయి, ఏంట్రా ఇంట్లో టీవీ సౌండ్లు అంటే మావి నేను కొడుతున్నా అని చెప్తున్నారు. అది చిచ్చే మాలిని ఎప్పుడు నన్ను కొట్టలేదు కానీ నేను కొట్టా. ఎంత మంచోడు ఈరో తమ్ముడు, ఇలాంటి నిందలు మీద వేసుకోవడానికి సిక్కి అనిపించట్లా. అంతే చెప్పాలి, లేదు ఇలా ఈ విషయం మీద కూడా కొడతారు. కొడమ్మా జీవితం మన నేర్చుకుని ఎక్కడో విన్నట్టుంది. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ కాదు, మీకు కాదు చెప్తున్నా, ఈ జియో మాట వాళ్ళకి వాళ్ళు వీళ్ళు అమ్ముతున్నారు కదా, ఏంటి అవి గ్రాసరీస్, వాళ్ళందరికీ ఒక మనవయ్యా, ఉల్లిపాయల మటుకు తొక్కలన్నీ ఒలిసినాయి అమ్మండి స్వామి, ఇలా తొక్కలు ఉన్నాయి అమ్మమాకండి, మీకు వేయాలంటే బాగా ఇబ్బందిగా ఉంది. నువ్వు ఇచ్చిన ఒక కాయలో సగం కాయ తొక్క తీయడానికే పోతుంది. చికెన్ కొంచెం ఎన్ని షాపులు తిరిగావు కదా, అసలు ఎక్కడా లేవు, రెండు మూడు షాపులు వెళ్ళి లాస్ట్కి వెళ్ళి ఆ కోస్తాను ఉంటారా అంటే కోపించుకుని మిస్ అయిపోతారని ఆవిడ బాధ, ఆవిడ ఆందోళన, ఆవిడ ఫీలింగ్ ఎవరు ఫెస్ట్ కడిగిన చికెన్ లో కొంచెం పసుపు వేసుకొని చికెన్ ఉడకబెట్టుకోవాలన్నమాట. మరి అన్ని పాయింట్ టు పాయింట్ చెప్పాలి కదా, వాళ్ళు కూడా ఇలా ట్రై చేస్తాను కదా, మళ్ళీ టేస్ట్ మిస్ అవుతాయి. ఏది చెట్టకపోతే పానీపూరి ఉడికలు కూడా నాకంటే జీవనాధారం ఉంది, ఇది కాకపోయినా బంగారు పని. ఇది మనకి జీవన ఆధారం కాదు, మాకు అదొక ఇష్టం ఇష్టం పిచ్చి చేసే మీదే బతకాలని అసలు ఏం లేదు, అందరికి అన్ని ఏదో ఒక పని వచ్చు కాకపోతే ఆ ఇష్టం ఇంకా ఇప్పుడు దీనివల్ల ఇంకా ముందుకెళ్ళి తెలివితేటలతో మనం ఎప్పుడో కాడాడుకోవచ్చు. దమ్ పెట్టడానికి లాస్ట్ తీసేటప్పుడు రీట్రై అన్న చోట పెట్టాలి సార్, చెప్పారు చాలు. రేపు అన్న రోజు ఏంట్రా నువ్వు ఏం సాధించావంటే ఆమెను పక్కన తిరిగా నచ్చాలి నా జీవితం కానీ నన్ను నన్ను ఆడుకుంటున్నారు ఆడుకోండి అన్న. అంతా మనం విఆర్ ఒక బ్యాచ్ రా, విఆర్ ఒక ఫ్యామిలీ రా. ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ లో గజ్జల సౌండ్ గాలి సౌండ్ వస్తే పరిస్థితి వచ్చింది, వెళ్ళే ప్లేస్ కి తప్పలు పొప్పలు వస్తే ఏంటి. నేనేం లేదు, టెంట్ తీసుకోని లేదు ఏదో తీసుకుని ఊరుకో మన మీద వీడియో తీస్తారు. మనం వద్దంటేనే తీస్తున్నారు లే, అవకాశం లేదు ఎందుకు ఆగుతారు. ఆహా పోయాడా నా కొడుకు, పోయాడా పోయాడా పోయాడా. అప్పుడు సానుభూతి వీడియోలు ఎలా ఉంటాయి చెప్పరాని, ఫర్ ఎగ్జాంపుల్ మాలి మంచివేనండి, ఆ పిల్ల సపరేట్ ఛానల్ పెట్టుకోవడానికి ఇదంతా చేసిందని అర్థమైంది, కానీ అమ్మాయి మాట్లాడుతుంది కదా ఏదో ఒకటి మాట్లాడాలి కానీ మాట్లాడాం, కానీ చాలా మంచిదండి, ఎంత మంచిది అంటే అని చెప్పి అలా స్టార్ట్ చేస్తారా మధ్యలో బ్యాక్గ్రౌండ్ వాయిస్. పోయిన వాళ్ళు ఇక రారు ఎవరికెవరు తోడు. నేను చెప్పాను కదా నన్ను సపోర్ట్ చేయాలి, కానీ సపోర్ట్ చేద్దామని నేను రేపొద్దునే వీడియో పెట్టి సపోర్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను, కానీ ఈరోజు ఇలా జరిగిపోయింది. కానీ ఇప్పుడు ఇళ్ళ పక్కన ఉన్నాను నిన్ననేనండి, పాలకాయ వెళ్తే నాకు ఎదురయ్యింది, కానీ ఇప్పుడు ఇలాగా ఇదంతా అయిపోతే మాట్లాడుకుంటారు చేసాను మనం పెట్టుకుని.
పొద్దున కూడా హాయ్ అని మెసేజ్ పెట్టాడు రిప్లై ఇద్దాం అనుకున్నా కానీ ఇంతలోనే ఇలాగా సోషల్ మీడియాలో అన్న రాత్రి కూడా నేను ట్యాగ్ చేశాను అన్న వాళ్ళ ఫోటో కానీ తెల్లారి సర్కిల్ అయిపోతే నేను అస్సలు అనుకోలేదన్న ఇయే అందరూ ఎవరి ముందే సోషల్ మీడియా లేదు అందనుకో ఒకవేళ మేము అందరూ ఏం పోయింది అనుకో ఒకవేళ ఉంటుంది అయ్యో కూర వండుకున్నావు ఇది ఎవరికి పెట్టాలమ్మా పోలే బాకి వేసి ఆ కూర మీద ఈడు అన్నా నిన్నే మాలిని కింది బట్టలు కొన్నాను ఎక్స్చేంజ్ కింద తీసుకుంటాడన్నాడు మర్యాద దారుణం కాదు అన్న ఏంటంట సెకండ్ హ్యాండ్ నేను తీసుకుంటా అంటే వాడు అంటాడు ఎందుకు వదిన నాకు డౌట్ కొంచెం 1,00,000 పెడతా దాని మీద 1 రూపాయి నీకే నాకు కూతురు సరేలేదే ఇంకొక అమ్మాయిని చేస్తాన్నావు కదా ఒక కూతురు ఉందండి ఈ అమ్మాయిని తీసుకున్నట్టయితేనే ఓకే అని చెప్పి అప్పుడు మళ్ళీ నేను తీసాను చూడ 7 సంవత్సరాలు ఈ సినిమా అది మళ్ళీ రిపీట్ అయింది నిజంగా దయ్యాలా వస్తా నాకు